వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, స్పీకర్ మధుసూనాచారి గారు, తెలంగాణ ఉద్యమ సహచరులు, నాయకులు, మాకు కె శ్రీనివాస్ గారు, అల్లంనారాయణ గారు, లక్ష్మయ్య గారు, గౌరీశంకర్ గారు, మిత్రులు, సభలో ఉన్న ఆహూతులందరికీ, ఆలస్యంగా వచ్చినందుకు ముందుగా క్షమాపణలు. నేను చాలా 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 దూరం తిరిగి మధ్యలో ఒక ఇంపార్టెంట్ అసైన్మెంట్స్ హాజరయ్యి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి అప్పగింతలు చేసి ఇక్కడికి వచ్చేటప్పటికి ట్రాఫిక్లో కూడా చాలా లేట్ అయ్యాయి. పెద్దలు ముందు వాళ్ళు ఏం మాట్లాడింది అనేది నాకు తెలియదు. అంటే సందర్భం మిస్ అయినానని ఫీలింగ్ నాకు ఉంది. అయితే ఉద్యమ కళలకు సత్కారం అని పెడితే నేను ఆ రోజే చెప్పాను, ఈ సత్కారాలు సన్మానాలు మంచివి కావు మనకు అంటే, లేదు లేదు అందరూ పరిచయం అవుతారు కదా, కనీసం మిమ్మల్ని చూసినట్టు ఉంటుంది కదా అంటే వచ్చాను. తెలంగాణ ఉద్యమం ఆ నేపథ్యం, అది సాధించిన ఫలితాలు అవన్నీ నాకన్నా ముందు మాట్లాడిన పెద్దవాళ్ళంతా చెప్పుంటారు. నిజానికి ఈ సందర్భంగా రెండు మూడు మాటలు అయితే చెప్తాను. నేను కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యునిగా ఒక విశాలాంధ్రవాదిగా ఉన్నాను. 1998-97 వరకు కూడా నేను విశాలాంధ్రవాదినే. అంటే తెలంగాణవాదం అనేది అంతకుముందు నుంచి ప్రచారము, ఉద్యమాలు, నాయకులు రావడాలు, పోవడాలు అన్నీ జరుగుతున్నప్పటికీ తెలుగు జాతి ఐక్యంగా ఉండడం అనే ఒక భావన మాకు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినప్పటి నుంచి కల్టివేట్ చేసింది కావచ్చు, కలిగించింది కావచ్చు, ఆ భావన ఉండింది. కానీ ఒక ఇద్దరు మనుషులు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి నాకు ఒక నా మీద తీవ్రమైన ప్రభావం కలిగించిన మనుషులు, వాళ్ళ పేర్లు ఈ సందర్భంగా గుర్తు చేసి నేను ముగిస్తాను. ఒక మిత్రుడు, చాలా సీనియర్ జర్నలిస్టు, అయితే మాలాగా ఏదో పత్రికల్లో పెద్ద పెద్ద పొజిషన్స్లో పనిచేసి ఉండకపోవచ్చు, కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ గొప్ప పాత్ర నిర్వర్తించిన పిల్లవాడు పిట్టల శ్రీశైలం అని, మొదటిసారి నాకు ఒక పుస్తకం దగాపడ్డ తెలంగాణ అనే పుస్తకం తెచ్చి ఇచ్చినప్పుడు నేను నిజానికి అంతకుముందు ఇక్కడక్కడ మాట్లాడుతుంటే వినడమే తప్ప ఆ పుస్తకంలో చదివిన అంశాలు నన్ను చాలా ప్రభావితం చేసినాయి. మొదటిసారిగా నేను డిస్టర్బ్ అయ్యాను, నిజంగా ఇలా జరుగుతుందా, ఇదంతా నిజమేనా, ఈ సమాచారం అంతా వాస్తవమేనా అని నాలో నేను ప్రశ్నించుకోవడం, చర్చ చేసుకోవడం, ఆ పిల్లవాడితో వాదులాటకు దిగడం, ఇట్లా ఎట్లా ఉంటుంది అని అయిన తర్వాత సరే పత్రికలు ఆంధ్రజ్యోతి మూతబడింది, ఆ తర్వాత రీడీఫ్.com వెబ్సైట్లోకి వెళ్ళాము, మళ్ళీ వార్తలో ఉద్యోగంలో చేరాను. వార్తలో ఉద్యోగం చేస్తున్నప్పుడు తెలంగాణ ఉద్యమం గురించి ముఖ్యంగా కె శ్రీనివాస్ గారు సందర్భం శీర్షికతో ఒక కాలం రాసేవారు వార్తలో. ఆ వ్యాసాలు నాకు అప్పటిదాకా చెదురుమదురుగా ఉన్న అస్పష్టమైన భావాలకు సంబంధించిన ఒక తాత్విక భూమిక ఏర్పరచుకోవడానికి, ఒక స్పష్టమైన ఈ వాదానికి అనుకూలంగా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవడానికి
కె శ్రీనివాస్ గారు రాసిన వ్యాసాలు అంతకుముందు కొత్త వంతెనలోనూ తర్వాత సందర్భంలోనూ రాసిన వ్యాసాలు, ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలు వాదిస్తున్న ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్న వాదనలు ఎట్లా లోపభూయిష్టమైనవో, ఎట్లా తప్పుగా ఉన్నాయో పర్టికులర్గా కోస్తా గతి తార్కిక భౌతికవాదం అని, అంటే కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడితే గతి తార్కిక భౌతికవాదం గురించి చెప్తాయి, అన్నింటినీ తర్కబద్ధంగా చూడాలని చెప్పి చెప్తారు. కానీ దానికి ఒక ప్రాంతీయత కోణం నుంచి గతి తర్కాన్ని ఎట్లా జనం మీద రుద్దడానికి ప్రయత్నం చేసినారో దాన్ని వివరిస్తూ దాన్ని ఎగతాళి చేస్తూ రాశారు. అవన్నీ చాలా గొప్ప, నన్ను గొప్పగా ప్రభావితం చేసినాయి. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా తెలంగాణ ఉద్యమ పతాకాన్ని పట్టుకొని ముందుకు సాగుతూ వచ్చాం అందరం కూడా. వార్తాపత్రికలోనే తెలంగాణ స్పెషల్ పేజెస్ చూసే బాధ్యత లక్ష్మయ్య గారు. ఆ తర్వాత విపరీతంగా రాతలు రాసి విపరీతంగా ప్రభావితం చేసిన మనిషి వార్తలో ఉండగా లక్ష్మయ్య గారు, మల్లేపల్లి లక్ష్మయ్య గారు. ఆ స్పెషల్ పేజెస్కు నేను ఇన్ఛార్జిగా ఉన్నాను. ఆయనేమో సమీకర్త, మొత్తము ఈ వ్యాసాలు భావాలు వాటి అనేక మందితో మాట్లాడడం, వాటిని తెప్పించడం, అన్నింటినీ ఆ పత్రికల్లో ప్రచురించడం అదంతా చేసినాం. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి, ఆంధ్రజ్యోతిలో కూడా ఆంధ్రజ్యోతి మనం సరే తర్వాత తర్వాత పరిణామాలు ఎట్లా జరిగినా సరే అప్పటికీ ఇప్పటికి కూడా ఒక స్పేస్, ఒక పాత్ర ఆంధ్రజ్యోతిది తెలంగాణ ఉద్యమంలో ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే అది అనేక భావాల వేదికగా ఉన్నప్పటికీ తెలంగాణకు అవసరమైన ఒక స్రవంతిని, ఒక వాహికను ఆ పత్రిక ఎప్పుడూ రిఫ్లెక్ట్ చేస్తూ వచ్చింది. ఆ తర్వాత నమస్తే తెలంగాణ, నమస్తే తెలంగాణ అనేది సరే ఎప్పుడైనా ఒక ముఖాముఖి యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు పత్రికలు ఈ పక్షమా ఆ పక్షమా అనేది నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రధాన పత్రికలు ఏ పక్షమో బయటపడుతూ వచ్చినాయి, ఏ పక్షం నిలబడాలనో ఆ పక్షం నిలబడుతూ వచ్చినాయి. ఆ నిలబడుతూ వచ్చినప్పుడు తెలంగాణకంటూ ఒక పత్రిక ఉంటే మంచిది కదా అనే భావన రావడం, నమస్తే తెలంగాణ రావడం, దానికి అల్లం నారాయణ గారు తొలి వ్యవస్థాపక సంపాదకుడిగా, నేను సీఈఓగా ఇక్కడ చేరాం. సీఈఓగా ఉన్నా నేను జర్నలిస్ట్గానే రాతలు కోతలు ఈ కట్ట మీట ఇవన్నీ నా నేను అనుకున్న భావాల్ని నిర్మోహమాటంగా రాస్తూ వచ్చినాను. నా చదువు అంతా తిరుపతిలో ఎస్ యూనివర్సిటీలో చదివాను. నాకు మిత్రవర్గం అంతా కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన మిత్రవర్గమే ఎక్కువ. అన్ని ప్రాంతాల వాళ్ళు నాకు శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఇటు తెలంగాణలో కూడా అన్ని ప్రాంతాల మిత్రులు ఉన్నప్పటికీ, వాళ్ళు నాతో కొట్లాడుతున్నప్పటికీ వాదిస్తున్నప్పటికీ నేను నా వాదనతోటి నా వాదన బలంతో దీన్ని సమర్థించుకుంటూ వచ్చాము. తెలంగాణ సాధించుకున్నాము. తెలంగాణ సాధించుకోవడం అంటే ఆంధ్రపై విజయం సాధించడం కాదని నేను అనుకుంటా ఉన్నాను. మన అస్తిత్వాన్ని, మన సొంత స్వపరిపాలనను ఒక సాధించుకున్నాం. దాని ఫలితాలను కూడా ఇవాళ తెలంగాణ ఆస్వాదిస్తున్నదని నేను భావిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ఈ నాలుగు మాటలు చెప్పే అవకాశం ఇచ్చినందుకు సత్కారం నిజానికి సత్కారం తీసుకోవాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే అందరం ఒక బాధ్యతగానే చేసినాం తెలంగాణ ప్రజల పట్ల. ఈ గడ్డ మీద అస్తిత్వం మీద ఉన్న ప్రేమ తోటి చేసిన పని తప్ప ఇవి ఏవి మన్నల కోసమో పదవుల కోసమో గుర్తింపు కోసమో చేసింది కాదు. అయినప్పటికీ సరే పెద్దవాళ్ళు పిలిచారు రాకపోతే పొగరు అహంభావం అనుకుంటారు పోదామని చెప్పి వచ్చాను. నన్ను ఇక్కడికి పిలిచిన పెద్దలు అందరికీ ధన్యవాదాలు.